ఈ సంవత్సరం పద్మ పురస్కారాలు అందుకున్న ప్రముఖుల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో సహా చాలామంది ప్రముఖులు ఉన్నారు అంతమంది ప్రముఖులలో ఒక సామాన్యుడు కూడా ఉన్నారు కర్ణాటక రాష్ట్రం మంగళూరుకు చెందిన నెత్తిన బుట్ట పెట్టుకుని పనులు అమ్ముకునే అరవై ఎనిమిదేళ్ల హరే కాల హజబ్బా అనే పండ్ల వ్యాపారి కూడా రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు మరి ఆయనకు ఎందుకు ఇంతటి గౌరవం దక్కిందో తెలుసా ఆయన గ్రామీణ పిల్లలకు చదువు అందించాలనే ఆశయంతో తమ జీవితం మొత్తం కష్టపడి సంపాదించిన డబ్బుతో మంగళూరు హరేకాల పడుపు గ్రామంలో ఓ పాఠశాల నిర్మించారు అందుకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీతో సత్కరించింది అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలోనూ ఎంతో మంది విద్యాభివృద్ధికి తమ ఆస్తులను దారదత్తం చేసి ఎన్నో ఎయిడెడ్ పాఠశాలలు ఏర్పాటు చేశారు అయితే ప్రస్తుతం వారి ఆశయాలకు తూట్లు పొడుస్తూ ఎయిడెడ్ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం కనుమరుగు చేయనుంది ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి రెడ్డి ప్రభుత్వం విలీనం పేరిట విక్రయానికి బాటలు వేస్తున్న ఎయిడెడ్ విద్యా సంస్థలు అన్నీ కూడా ఒకప్పుడు ఇలాంటి పుణ్యపురుషులు స్థాపించిన సరస్వతి ఆలయాలే ప్రభుత్వం ప్రమేయం లేకుండా దాతలు ఏర్పాటు చేసినవే అంతేకాదు అనేక ఎయిడెడ్ విద్యాసంస్థలకు దేవాలయాలకు ఇచ్చినట్లుగా దాతలు కోట్ల రూపాయల విలువైన భూములు ఇతర స్థిరాస్తులు విరాళంగా ఇచ్చారు అదొక పవిత్ర కార్యంగా భావించి ముందు ముందు నిర్వహణ వ్యయానికి కూడా లోటు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు అయితే చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరిన విధంగా సిబ్బంది జీతాల వరకు భరించే నెపంతో ప్రభుత్వం విద్యాసంస్థల యాజమాన్య వ్యవహారాలలో వేలు పెట్టింది నిజానికి అప్పటి ప్రభుత్వాలకు ముందు ముందు గుడిని గుడిలో లింగాన్ని కూడా మింగే మూతి పిందెల పాలన వస్తుందని ఊహించి ఉండకపోవచ్చును కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థలపై కన్నేసింది దాతల దాతృత్వంలో ఏర్పడిన ఎయిడెడ్ పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు వేల ఐదు వందల వరకు ఉన్నాయి సుమారు రెండు లక్షల మంది వరకు విద్యార్థులు ఎయిడెడ్ స్కూల్స్ లో చదువుతున్నారు ఇందులో కొన్ని ప్రత్యేక వృత్తి ప్రవృత్తికి సంబంధించిన పాఠశాలలు విద్యా సంస్థలు ఉన్నాయి ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వంలో విలీనం చేస్తూ జీవన నెంబర్ నలభై ఆరును జారీ చేసింది కేవలం పాఠశాలలను మాత్రమే కాదు పాఠశాలల ఆస్తులను కూడా ప్రభుత్వానికి అప్పగించాలని లేకుంటే సిబ్బందిని వెనక్కి ఇచ్చేయాలని మెలికపెట్టింది ఒకవేళ ఉపాధ్యాయుల్ని వెనక్కి ఇచ్చేస్తే ఎయిడెడ్ పాఠశాలలు ప్రైవేటుగా మారిపోతాయి పైగా విద్యార్థుల నుంచి ఫీజులు కూడా వసూలు చేసుకోవచ్చునని ప్రభుత్వమే చెప్పేసింది గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో పదివేల రూపాయల నుంచి మొదలుపెట్టి నగరాల్లో పదిహేను వేల రూపాయల వరకు వసూలు చేసుకోవాలని సూచించింది అయితే తరిచి చూస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న విలీన నిర్ణయం ఓ వంక ఎప్పుడో ఎవరో దాతలు ఇచ్చిన కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు రక్షణ లేకుండా చేస్తుంది మరో వంక ఫీజులు పెంచుకునే వెసలుబాటుకు బాటలు వేస్తోంది అయితే కేవలం ఎయిడెడ్ విద్యా సంస్థల ఆస్తులను కబళించే ఎత్తుగడతో పాటుగా ఇంకా ఇతర ఎత్తుగడలు దుష్ట పన్నగాలు ఉన్నాయని అంటున్నారు ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల జీతాల కోసంగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం సుమారు ఆరు వందల ఎనభై రూపాయల కోట్లు గ్రాంట్ రూపంలో ఇస్తోంది కేవలం ఆరు వందల ఎనభై కోట్ల కోసమే ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలల విలీనం నిర్ణయం తీసుకుందని అనుకోలేం ఈ నిర్ణయంతో సుమారు ఆరు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది ఉపాధ్యాయులు ప్రభుత్వంలో విలీనమైపోయారు అంటే వీరికి ఎయిడెడ్లో ఉండగా ఇచ్చిన జీతాన్నే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేసుకున్నాకే ఇస్తారు అదే సమయంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాల్ని భర్తీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు కానీ ప్రభుత్వం తగ్గించుకున్న ఈ భారం విద్యార్థుల తల్లిదండ్రులపైనే పడుతుంది అంతేకాదు ఈ భారానికి మూడు నాలుగింతలు వారిపై పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఇలా ఒకే దెబ్బకు అనేక పిట్టలు అన్న గొప్ప ఆలోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది అని అంటున్నారు అలాగే ఇటీవల కోవిడ్ కారణంగా ఆదాయాలు పడిపోయి చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో చేర్చారు సుమారు రెండు లక్షల అరవై వేల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో గతం కంటే ఎక్కువగా చేరారని ప్రభుత్వమే చెప్తోంది ఇప్పుడు ప్రభుత్వ వైఖరితో షాక్ తిన్న పలు ఎయిడెడ్ విద్యా సంస్థలు తమ పాఠశాలల్ని మూసేస్తామని ప్రకటించాయి గుంటూరు జిల్లాలో ఇప్పటికే మూడు వందలకు పైగా ఎయిడెడ్ పాఠశాలల్ని మూసేశారు మరోవైపు విశాఖపట్నం కృష్ణా జిల్లాల్లోనూ పలు పాఠశాలలు మూసేశారు భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది ఇలా మూసేసిన పాఠశాలల్లోని పిల్లల్ని దగ్గర్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుకుంటామని ప్రభుత్వం అంటోంది కానీ దగ్గర్లో ప్రభుత్వ పాఠశాలలు లేకుంటే దూరాలకు వెళ్లాల్సిందే వాస్తవానికి ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదివే లక్షల మందిని ప్రభుత్వంలో చేర్చుకునేంత సామర్థ్యం లేదు కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను మెల్లగా మళ్లీ ప్రైవేట్ స్కూల్స్కు పంపే కుట్ర ఉందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఎంతో ఉన్నత ఆశయంతో అందరికీ విద్యను అందించాలన్న లక్ష్యంతో ఏర్పడ్డ పాఠశాలలు ప్రభుత్వ పరం కావడమే కాక వారి ఆశయాలు నీరుకారనున్నాయి స్కూల్లో టెన్త్ మొత్తం ఫిఫ్టీన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ లో టెన్త్ వాళ్ళని ఈ స్కూల్లో తీసుకున్నారు మేము ఇంకా పది మంది ఇలా వెళ్లిపోయారు వాళ్ళంతా పని చేసుకుంటారంట కానీ మాకు పని చేసుకోవాలని లేదు మేమందరం మేము ఇక్కడ ఒక పదమూడు మంది ఉన్నాం పదమూడు మందిని ఈ ఈ స్కూల్లో చేరాలనుకుంటున్నాం కానీ వీళ్ళు మాత్రం సీట్లు లేవని చెప్తున్నారు సీట్లు లేవంటే మా పరిస్థితి ఏంటని మేము ఆకేం చెప్తున్నారు ఈ స్కూల్ తీసేస్తే మేమేం చేయలేము అని చెప్తున్నారు నేను కింద కూర్చొని ఏం అంటారు కానీ టెన్ క్లాస్ అమ్మ నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ ఎయిడెడ్ స్కూల్లోనే తీసేసినట్టు కదా మొత్తం ఎయిడెడ్ స్కూల్లో మంది స్కూల్ స్ట్రెంత్ ఉన్నారు మీరు మా స్కూల్లో మాత్రం ఫిఫ్టీన్ మెంబర్స్ ఉండే వాళ్ళు సార్ సార్ మాకు టెన్ ఓ క్లాస్ చదువుతున్నారు నైన్త్ సార్ మేము చదువుతున్నాం సార్ అది గవర్నమెంట్ తీసుకున్నా సార్ మమ్మల్ని ఏ క్యాంప్ లో జాయిన్ చేసుకోకున్నారు సార్ మాకు అమ్మ రేఫ్ సార్ మేము హెచ్ఎం సార్ అడిగితే సార్ సీట్స్ లేవు కిచెన్ చేస్తారు ఇవైనా కూడా చెప్తున్నారు కిచెన్ అవుతాం అన్నీ కలిగి వాళ్ళ సార్